విజయవాడ టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గొల్లపూడి ఇబ్రాహీం పట్నానికి 6 నుంచి 9 గంటలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా విచారణలో బయటికి రావాలి. ఏ ఏజెన్సీలు, ఏ ఇంజనీర్లు వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు? ఒక ఈవీఎంని రీప్లేస్ చేసి రెక్టిఫై చేయటానికి వీళ్ళు ఇన్ని గంటలు ఎందుకు సమయం తీసుకున్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేశాయి? ఈ ఏజెన్సీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ప్రశాంత్ కిషోర్ అనే కన్సల్టెంట్ ఈవీఎంల గురించి ఎన్నికల ముందే ఎలా మాట్లాడగలిగాడు? ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలి. తప్పకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రధాని వస్తారు, తెలుగు జాతి చెప్పేవాళ్ళే ప్రధానమంత్రి అవుతారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషిస్తారు. తప్పకుండా ఈ పాపాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ఎన్నికల చిత్రాలు కానీ, ఎన్నికల విచిత్రాలు కానీ, ఎన్నికల పాపాలు కానీ ఇవన్నీ బట్టబయలు అవ్వాలని కోట్లాది మంది భారతీయులు, తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి ఈ ఎన్నికల కన్సల్టెంట్లు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని 300 కోట్ల రూపాయలు జగన్ రెడ్డి ఖర్చు పెట్టాడంటే తుని రైలు ప్రమాదం దగ్గర నుంచి ఈవీఎంల ఆలస్యం వరకు కూడా బీహార్ ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉంది. 420 సూత్రధారులు 120B జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కూడా దీంట్లో పాత్రదారులు. ఈ పాపాలన్నీ కూడా బయటికి రావాలని రాష్ట్ర ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కోట్లాది మంది మహిళలు మరి వాళ్ళ ఎన్నికల్లో ఈ ఈవీఎంల అలసత్వం వల్ల ఒకసారి పోలింగ్ బూత్కు వచ్చి గంటల సమయం వెచ్చించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకల్లా 3 గంటలకల్లా వచ్చి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల దాకా పోలింగ్ కేంద్రాల్లో ఉండి పోలింగ్లో పాల్గొన్నారంటే మహిళా సోదరీమణులు, మహిళా ప్రభంజనం, మహిళా లోకం ఏ విధంగా వీళ్ళ అరాచకాల మీద తిరగబడ్డారు. ఓటర్ మహాశయులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికో, ఒక చర్చికో, ఒక మసీదుకి వెళ్తే ఎన్ని గంటల సమయమైనా మరి ప్రార్థనల కోసం వేచి చూస్తారో అదేవిధంగా పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్తవ్వాలి, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని మన కళ్ళ ముందు నిర్మాణం అవుతుంది, ఇవన్నీ కూడా ముందుకెళ్లాలని కోట్లాది మంది ప్రజల ఆశస్సులతో 23వ తారీఖు ఎన్నికల ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతూ ఉంది. లోటస్ పాండ్లో మరి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం కూడా కట్టేయమని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు దాకా నిన్ను మోసాను, అభ్యర్థుల దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సుమారు 1200 కోట్ల రూపాయలు నిధులు జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన దగ్గర నుంచి నీ పాపాలన్నీ కూడా నేను కూడా మోసాను. ఇవాళ మునిగిపోయే పడవలో ఉన్న నిన్ను పట్టుకొని నేను మునదలుచుకోవడానికి సిద్ధంగా లేను. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రధాని వస్తున్నారు, రేపు వాళ్ళు వేసే ఎంక్వైరీలో నీ పాపాలన్నీ కూడా నాకు కూడా చుట్టుకుంటాయి. కాబట్టి మా భూభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఉండకూడదు.